జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2011 నాటి హత్య కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. ఇంటికి దారిని ఏర్పాటు చేసుకునే విషయంలో ఘర్షణ తలెత్తడంతో ఆ ఇంటి యజమానిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో దోషులు సహా వారికి సహకరించిన మరో వ్యక్తికి గురజాల 10వ అదనపు జిల్లా కోర్టు జడ్జి మంగళవారం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. ఏపీపీ కరణం కాశీ విశ్వనాథం కథనం ప్రకారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగిడి గ్రామానికి చెందిన బూరెడ్ల బూరిసైద ఆస్తి పంపకాల్లో వచ్చిన స్థలంలో ఇల్లు కట్టి అద్దెకిచ్చారు. ఇంటికి వెళ్లే దారి విషయంలో సైదాకు గాడేవారిపల్లె సుబాని, పెద్దజాన్, మౌలాలి అలియాస్ బుజ్జిలకు వివాదాలు ఏర్పడ్డాయి. కేసులు కూడా పెట్టుకున్నారు. గురజాల కోర్టులో బూరిసైద 2009లో ఆయా కేసుల్లో గెలిచాడు. అయినప్పటికీ దారి విషయంలో ముగ్గురు అతనికి సహకరించలేదు. ఈ విషయంలో కక్ష పెంచుకున్న ముగ్గురు నవంబర్ 4, 2011 ఉదయం 14 గంటల సమయంలో గ్రామ పంచాయతీ శివన్ బెల్లపై కూర్చుని ఉన్న బూరిసదాపై కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచారు. దీంతో సైదా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది చూసిన సైదా తండ్రి హుసేన్ మరికొందరు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు దాడి చేసిన వారికి సహకరించిన గాదేవారిపల్లె మహమ్మద్ ను కూడా నిందితునిగా చేర్చి గురజాల 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు. తరువాత ఇది జిల్లా కోర్టుకు బదిలీ అయింది. దాచేపల్లి మండలం తెంగిడ గ్రామంలో 4/11/2011 సంవత్సరం షేక్ సైదా అనే వ్యక్తిని నలుగురు తెంగిడ గ్రామానికి చెందిన వ్యక్తులు ఉదయం 10:30 గంటలకు ఒక స్థల వివాదంలో చంపివేయటం వలన దాన్ని విచారణ చేసి ఈ రోజు జిల్లా జడ్జి గారైనటువంటి గురజాల జిల్లా జడ్జి గారైనటువంటి హ్యాంగింగ్ మరియు లైఫ్ శిక్ష కూడా విధించారు. ఆ విధించిన దాని ప్రకారము వారికి 302 కింద డెత్ పనిష్మెంట్, అట్లాగే 120B/34 కింద లైఫ్ కన్విక్షన్, అలాగే 10,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ 10,000 దీన్ని శిక్ష ఎలా అమలు పరుస్తారనేది వాళ్ళు అప్పీల్ చేసుకునే విధానాన్ని బట్టి శిక్ష అమలు జరిపే విధానాన్ని చేస్తూ ఉంటారు. నవంబర్ 4, 2011 ఉదయం 10 గంటలకి పంచాయతీ వాళ్ళు వేసిన బల్లా మీద కూర్చొని ఉండగా పాదకక్షలతో గాదివారిపల్లి సుబాని, గాదివారిపల్లి పెద్దజాను, గాదివారిపల్లి మౌలాది, గాదివారిపల్లి మహమ్మదు నలుగురు కలిసి గొడ్డళ్ళు కత్తులతో అతన్ని పాశవికంగా నరికి చంపినందుకు గురజాల జిల్లా జడ్జి విచారణ జరిపి వారి నలుగురికి ఉరిశిక్ష వేస్తూ 302 కింద ఉరిశిక్ష, 120B కింద యావజ్జీవ కారాగార శిక్ష ఈ రోజున విధించారు. ఉరిశిక్షను హైకోర్టు వారు కన్ఫర్మ్ చేయవలసి ఉన్నది.